అందరికీ నమస్కారం. నేను చెప్పినట్టే నా లాస్ట్ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో డేటింగ్ అనే ప్రస్తావన వస్తుంది అండ్ అఖిల్ మోనల్ డేట్ చేసుకుంటారు అని చెప్పాను. సో ఇప్పటికైనా నన్ను నమ్మి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రోమోలోకి వస్తే సోహెల్ స్టార్టింగ్లోనే ఒక లేఖ చదువుతాడు. ఆ లేఖలో ఏముంటుందంటే మోనల్ని ఇన్ని రోజులు అఖిల్ అండ్ అభిజిత్ ఏడిపిస్తారు కదా, సో ఇప్పుడు వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు మోనల్ని డేట్కి తీసుకువెళ్ళాలి అని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత అభిజిత్ వెంటనే ఎమోషన్ అయ్యి నాకు మోనల్ బిజినెసే వద్దు, నాకు మోనల్ టాపికే వద్దు, ఇప్పుడు అంతరం ప్రశాంతంగా ఉన్నామన్నట్టుగా చెప్తాడు. చాలా ఎమోషన్ అయిపోతాడు అభిజిత్. కాకపోతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అఖిల్ ఏమంటాడంటే ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ కదా అన్నట్టుగా అంటాడు అఖిల్. సో తర్వాత అభిజిత్ నా జర్నీలో మొత్తం మోనలే ఉంది అన్నట్టుగా చాలా ఎమోషన్ అయిపోయాడు. సో నాకేమనిపిస్తుందంటే మనం బిగ్ బాస్ స్టార్టింగ్లో లాస్ట్ 2-3 వీక్స్ అంటే స్టార్టింగ్ 2-3 వీక్స్లో ఈ లవ్ ట్రయాంగిల్ పోర్ట్రే చేసి బిగ్ బాస్ చాలా టీఆర్పీ దొబ్బేశాడు. సో ఇప్పుడు అంత టీఆర్పీ రావడం లేదు కదా, అందుకని ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి టీఆర్పీ మొత్తం తగ్గిపోయింది. సో మళ్ళీ ఒక లవ్ స్టోరీ వేస్తే కానీ టీఆర్పీ రాదనే ఉద్దేశంతో మళ్ళీ డేటింగ్ ప్లాన్ వేస్తారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలియచేయండి. అండ్ మనం ఇప్పుడిప్పుడే చూసుకున్నట్టయితే అఖిల్ మోనల్ అండ్ మోనల్ అభిజిత్ మంచి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఏ లవ్ స్కిన్స్ అండ్ అలాంటివి ఏమి లేవు అండ్ జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. అండ్ ఇప్పుడిప్పుడే మోనల్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది అండ్ ఫిజికల్గా గేమ్స్ కానీ అండ్ మెంటల్గా తన స్టేట్మెంట్స్ కానీ సూపర్గా ఉంటున్నాయి ఈ మధ్య. సో మళ్ళీ మోనల్ని చిక్కుల్లో పడేస్తాడా బిగ్ బాస్ అనేది చూడడానికి ఆసక్తికరంగా మారబోతుంది. అటు అఖిల్, ఇటు అభిజిత్, ఇటు మోనల్ ముగ్గురి జీవితాలతో ఆడుకుంటున్నాడు బిగ్ బాస్ కేవలం టీఆర్పీ కోసం. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.